మీ సహన శక్తికి రీజన్ ఏంటి సార్? ఇంత సహనం ఎట్లా? సహనం అంటే చాలా మంది మిమ్మల్ని చాలా రకాలుగా అంటున్నా భరిస్తూ అంటే సోషల్ మీడియాలో కానీ బయట కానీ, అంటే నేను నన్ను బాగా తిట్టించుకోకపోతే నాకు నిద్రపడదు. అది ఒక ఏమంటుందండి, అలాంటి బుద్ధి ఒకటి డెవలప్ అయింది నాలో. అందుకని ఎవరన్నా పొగిడితే నాకు నిద్ర వచ్చేస్తుంది. డెఫినెట్గా మనం ఒక అంటే ఒక ఒక రియలిస్టిక్ ఓకే. ఇప్పుడు రియలిస్టిక్ పొలిటికల్ ఐ మీన్ రియలిస్టిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక రిజెంబ్లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని ఒక గత ముఖ్యమంత్రి రోల్ వేయడానికి ఒక పర్టిక్యులర్ ఆకారం కావాల్సి వచ్చి, అది నేను సోషల్ మీడియాలో ఒక వీడియోలో చూశాను మనిషి. అది దాని తర్వాత ట్రాక్ చేస్తే ఒక హెల్ప్ చేశారు నాకు తను ట్రాక్ చేయడానికి. కరెక్ట్, అదే వ్యక్తి. తను ఒక వెయిటర్ ఒక హోటల్లో నాసిక్లో. తనని ఇక్కడ తీసుకొచ్చి నియర్లీ ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది యాక్టింగ్. ఏదండి, అతను నాసిక్ మహారాష్ట్ర. అంటే ఇప్పుడు రెడ్డి కమ్మ ఇప్పుడు ఈ కులం కన్నా కులం బెటరు లేకపోతే వాళ్ళకన్నా వీళ్ళు తక్కువ అని నేను చెప్పలేదు. కాబట్టి అదొక డిస్క్రిప్షన్. కమ్మ రాజ్యంలో కడప రెడ్డి అంటే మనం ప్రిడామినెంట్గా ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ఎవరిని ఐడెంటిఫై చేసామో అలాంటి చోట్ల వేరే వర్గం వచ్చిందని చెప్పాను. కానీ వాళ్ళు వచ్చి ఏం చేశారు, తక్కువ చేశారా ఎక్కువ చేశారా అనేది చెప్పలేదు. అందుకని దాని మీద అభ్యంతరం ఉండడానికి ఛాన్స్ లేదన్న. సార్, ఇలాంటి సినిమాలు మీకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయా, పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయా? మంచి మంచి క్వశ్చన్. కే పాల్ ఇలాగ మాట్లాడాలి, మంచి క్వశ్చన్. యాక్చువల్గా అండి, అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం గెల్లటం ఇష్టం. అది ఆన్సర్ వచ్చేసినట్టు ఉంది, పర్సనల్ సాటిస్ఫాక్షన్. కానీ కాకపోతే ఎనీ ఫిల్మ్ మేకర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను సొంతంగా ఫీల్ అయిన ఒక ఎక్సైట్మెంటే ఒక కథ రూపంగా ఒక సినిమా రూపంగా చెప్పాలనుకుంటాడు.